రెడ్డిస్ అంటే కాలి మీద కాలేసుకుంటారు. కాలి మీద కాలేసుకో. ఐ సీ. కాలి మీద కాలేసుకోవడం అంటే నా కాలి మీద మీ కాలేయటం కాదు, మీ కాలి మీద మీ కాలేసుకోండి. తీసేయండి. మీరు కాలి మీద కాలేసుకోండి. ఏమీ కాళ్ళేవా? ఉన్నాయి, వేసుకుంటాను. చేస్తానా? వియ్యంకుల వారు ఊళ్ళో ఏం చేస్తారు? ఒకటేమిటండి, పూజలు, పెళ్లిళ్ళు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు సర్వం మేమే చేస్తాం. ఉండండి అయ్యా, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. ఊరు సుభిక్షంగా ఉండడానికి, ప్రజలు లక్షణంగా ఉండడానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయిస్తామని వాళ్ళ ఉద్దేశం. యజ్ఞాలు, యాగాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి రెడ్డి గారు, చేయించేద్దాం. కార్తీక మాసం వస్తే మళ్ళీ మాకు ఎవరికి కాదు. కూర్చోండి, తమరు కూర్చోండి, నేను మాట్లాడుతున్నాను కదా, కూర్చోండి. తమరు కార్తీక మాసమే కాదు, కూర్చోండి బాబు, కూర్చోండి. వాడు అందరితో కలిసి రాడండి. ఫ్యాక్షన్ అయినా పెళ్లి చూపులైనా సోలోగా ఎంట్రీ ఇస్తాడండి. అడుగో, వచ్చేసాడు మా వాడు. జంపు కొత్త కాదు, తడబట్టం కొత్త. తడబడ్డట్లేదు, తణుకు పడ్డట్టుంది. రా బాబురా, కూసో. మీరు చెప్పిన చోట, మీరు చెప్పినట్టు కూర్చుంటే మా స్టైల్ ఏముంది? నీకు స్టైల్ ఉందా? ఉండే ఉంటదిలేబా. ఇప్పుడు చూడు. కూలీలు ఎవరినైనా పిలిపించమంటారా బాబు? కోడి మీద కూర్చోవడం మీ స్టైలా? కాదు, కుర్చీ మార్చడం నా స్టైలు. ఆగండి, 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 ఆయన ఆగండి, నేను ఇస్తాను కదా. అబ్బాయికి నా లెక్క పట్టుదల ఎక్కువప్ప, నా పెళ్లి చూపులో నేను కూడా కంతే. మీరు కూడా టవల్ వేసి కుర్చీ లాగారా? లే, మీ అత్తయ్య లాగినా. అబ్బాయిని చూడు, అటు చూస్తావేంటమ్మా? అబ్బాయిని చూడు. పడిపోయినావు చెప్పమ్మా, పెళ్లి కూడా నచ్చలేదా? అసహ్యంగా ఉన్నాడా? నీకు నచ్చినట్టు ఎవడో చెప్పు. కాదు, ఆయన నేను ఇదివరకే చూశాను. ఇంతకు ముందు చూసినావా? ఎక్కడ చూసినావు? ఒకసారి హైదరాబాద్ వెళ్ళటానికి కర్నూలు రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ స్టైల్, ఆ టీవీ, ఆ డైనమిజం. బావా, ఈ సీను నరసింహనాయుడు సినిమాలోది. అవును, వాళ్ళకి మేమే ఇచ్చాం. మీరిచ్చారా? అవును. ఓసారి బాలకృష్ణ, గోపాలకృష్ణ, చిన్ని కృష్ణ మా ఇంటికి వచ్చి ఈ సీన్ కావాలంటే ఇచ్చేశాం. అంతమంది కృష్ణులు వచ్చి అడిగేసరికి మా ముద్దు కృష్ణ కాదని లేకపోయాయి. ముద్దు కృష్ణ వాడేవాడ? మా వాడిని ముద్దుగా ముద్దు కృష్ణ అని పిలుస్తాం. సరే, అబ్బాయి మాకే కాదు, మా అమ్మ కూడా నచ్చినాడు. మేము కూడా ఊరు తాడిపత్రి వచ్చి అన్ని ఖాయం చేసుకుంటాం. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు.